హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చిన్న చిన్న అప్డేట్స్ అనమాట అంటే లైక్ ఎపిసోడ్కి కాకుండా కొన్ని ఇంపార్టెంట్ అనిపించింది అందుకని చెప్తున్నా అన్సీన్లో అయితే అఖిల్ మోనాల నుంచి అవాయిడ్ చేయడానికి మిగిలిన వాళ్ళతో పులిహోర కలుపుతున్నాడానికి క్లియర్గా అర్థమైంది అంటే తనే చెప్పాడనమాట సో హారిక తప్పు కానీ హర్యానా తప్పు కానీ ఏం లేదు మోనాల్ మోనాల్ని అంటే హర్ట్ చేయడానికి లేకపోతే మోనాల్ని కొంచెం చూపెట్ట మోనాల్కి చూపెట్టడానికి అఖిల్ అఖి హర్యానాతోని అండ్ హారికతోని పులిహోర కలుపుతున్నాడు సో మనకు కూడా హారికకి ఎక్కువ చూపెట్టడం వల్ల హారికాని నెగిటివ్ నెగిటివ్ చేసినట్టు అట్లా అయినట్టు అనుకోవచ్చు ఎందుకంటే ఒకవేళ చూపెట్టాలి అనుకుంటే ఫ్లడ్ చేయడం అంటే ఫ్లడ్ చేయడంలో నేనే ఫస్ట్ ఫ్లడ్ చేయడం నాకు చాలా బాగా బాగొచ్చు అని చెప్పి హర్యానా అఖిల్ వీళ్ళు మోనాలు కూడా మాట్లాడుకుంటారు వీళ్ళు ముగ్గురు మాట్లాడుకున్నప్పుడు ఇది చూపించవచ్చు నార్మల్గా ఎపిసోడ్లో అయితే బట్ అలా కాకుండా హారికని కార్నర్ చేశారు చేశారనిపించింది సో టు మేక్ ఏ బ్యాడ్ ఇంప్రెషన్ అనుకోవచ్చు ఏమన్నా అనుకోవచ్చు సో మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి మీరు చేసుకోవడం మీ ఇష్టం బట్ కొంచెం ఎపిసోడ్ మొత్తం చూసి తర్వాత కన్క్లూషన్కి రండి అంటే అన్ సీన్తో పాటు చూసి తర్వాత కన్క్లూషన్కి రండి మళ్ళీ ఏంటంటే ఇప్పుడు అన్న ట్వంటీ ఫోర్ అవర్స్ మనకు ఓన్లీ వన్ వన్ అవర్ చూపిస్తారు కదా మరి అది చూసే అంటే అది చూసేలా డిసైడ్ అవుతామని చెప్పేసి అని అనుకుంటారు బట్ అది చూస్తే డిసైడ్ అవ్వాలి ఎందుకంటే మనకి ఏదైతే చూపిస్తారో దాన్ని బేస్ చేసుకుని మనం జడ్జ్ చేస్తాము కాకపోతే ఏంటంటే ఫుల్గా చూడండి అన్సీన్ కూడా చూసి తర్వాత కంక్లూషన్కి రండి సగం సగం చూసి ఫ్లిప్ అవ్వకండి నాకు తెలిసినంత వరకు అయితే హారిక టాప్ ఫైవ్లో ఉండడానికి డిజర్వింగ్ క్యాండిడేట్ హారిక కానీ హర్యానా కానీ మిగిలిన వాళ్ళ గురించి మీకు తెలుసు నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా లేని నేను పేరు కూడా మెన్షన్ చేయట్లేదు సో నాకైతే అది అనిపించింది సో చూసి ఓట్స్ వేయండి అండ్ కొన్ని వెబ్సైట్లో కానీ లేకపోతే కొన్ని వేరే ఛానల్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేక్ ఓటింగ్ లిస్ట్ వస్తుంది సో వాళ్ళనే కాదు నేను ఓటింగ్ లిస్ట్ అప్డేట్ చేసినా కూడా నన్ను కూడా నమ్మకండి లైక్ ఏంటంటే ఇంకా ఇది లాస్ట్ టూ వీక్సే ఉంది కాబట్టి ఈ టైంలో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకోవచ్చు లేకపోతే ఇప్పుడు సపోజ్ నేను అభి ఫ్యాన్ కదా అని చెప్పి అభి పైన పెట్టవచ్చు మిగిలిన వాళ్ళని కింద పడేయచ్చు అట్లా చేయొచ్చు అట్లా ఎవరి ఫ్యాన్స్ వాళ్ళు అలా చేయొచ్చు సో నేను అందుకని ఏం చెప్తున్నానంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి మీరు ఓట్లు వేయండి ఓటింగ్ లిస్ట్ గురించి మర్చిపోండి సాటర్డే ఎలాగో మనకు తెలుస్తుంది ఫ్రైడే కానీ మనకు తెలుస్తుంది సో ఇప్పుడు మధ్యలో వచ్చే ఓటింగ్ అంతా ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది సో డే టు డే మీరు అన్న ఓటింగ్ లిస్ట్ ఏంటి ఓటింగ్ లిస్ట్ అని అడిగినా కూడా వేస్ట్ ఎందుకంటే ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది కాకపోతే ఒకటి నమ్మకం ఏంటంటే ఇప్పటి వరకు ఎలాగైతే ఉన్నాయో ఈ టూ వీక్స్ వేరే ఉంటాయి వేరే ఉంటాయంటే కింద ఉన్న వాళ్ళు సడన్గా పైకి వచ్చేయరు బట్ కొన్ని వెబ్సైట్స్ ఏం చేస్తున్నాయంటే లైక్ సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మోనాల్ని టాప్లో పెట్టేసి అభిజిత్ని కింద పెట్టేస్తే ఎలా ఉంటుంది పొజిషన్ ఓటింగ్ సరే నేను కూడా అలాగే అనమాట ఇప్పుడు ఓటింగ్లో మోనాల్ ఫస్ట్ ఉంది హర్యానా సెకండ్ ఉంది హారిక థర్డ్ ఉంది అఖిల్ సోయల్ ఫోర్త్ అభిజిత్ ఫిఫ్త్ ఉన్నాడని చెప్తాను నమ్మేస్తారా సో నేను చెప్పేది ఏంటంటే ఓటింగ్ లిస్ట్ ఎవరు పెట్టినా నమ్మకండి నేను పెట్టినా కూడా నమ్మకండి జస్ట్ మీ ఫేవరెట్ కంటిస్టెంట్స్కి మీరు బోట్లు వేశారా లేదా అని మాత్రమే చూడండి రిజల్ట్ గురించి మీరు పట్టించుకోకండి నాకు తెలిసినంత వరకు అయితే నేను మీకు నా మీద నమ్మకం ఉందని నాకు తెలుసు సో నేను అప్డేట్ చేస్తే మీకు అర్థమవుతుంది వేరే వాళ్ళు అప్డేట్ చేసింది నా దగ్గర కూడా చెప్పకండి ఎందుకంటే అది వాళ్ళు పంపించిన వెంటనే నాకు నవ్వు వచ్చేసాను అనమాట ఆ లిస్ట్ చూడంగానే ఏంటి ఇలా పెడుతున్నారు అని చెప్పేసి సో టూ అంటే ఆడియన్స్ మైండ్ని చేంజ్ చేయడానికి అలా పెడుతున్నారు అలా పెట్టినా కూడా ఏమవ్వదు బట్ మీరు కొంచెం టెన్షన్ పడకండి ఓటింగ్ లిస్ట్ గురించి జస్ట్ ఓట్స్ వేస్తూ ఉండండి ఏమన్నా నాకు అంత సీరియస్ అప్డేట్ ఏదన్నా వస్తే మాత్రం నేను మీకు అప్డేట్ చేస్తాను లైక్ ఏ ఏ కంటెస్టెంట్ అయినా అయినా కానీ నాకు చెప్పాలనిపిస్తే నేను పక్కా చెప్తాను సో కంగారు అయితే పడకండి అది చెప్దాం అనుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఇంకేమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి నాకు కుదిరితే నేను మళ్ళీ నెక్స్ట్ ఒకవేళ లైవ్కి వచ్చాయని చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ గైస్